యూరిన్లో నురుగు, ఓకే, దాన్ని మనం ఫ్రాది యూరిన్ అంటాం. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు ఈ సమస్యతో. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూరిన్లో నురుగు ఎప్పుడు వస్తుంది. చాలామందికి, ఆల్మోస్ట్ ప్రతి మనిషికి పొద్దున పూట నిద్ర లేవగానే మనం పోసుకునే యూరిన్ కొద్దిగా నురుగా రావడం మామూలే. అది ఎందుకు అంటే రాత్రి అంతా బ్లాడర్లో యూరిన్ నిలువ ఉండిపోయి పొద్దున పూట మనం పోసే యూరిన్ కొద్దిగా నురుగు రావడం మామూలే. అలా కాకుండా మీరు రోజులో ఎన్నిసార్లు యూరిన్ పోసినా ప్రతిసారి నురుగు రావడం, చాలా ఎక్కువ మోతాదులో రావడం, ఆ వచ్చిన నురుగు కూడా అక్కడ ఫ్లష్ అవుట్ అవ్వకుండా అలాగే ఉండడం, అలా జరిగితే కనుక అది మీకు ఏదో సమస్య ఉన్నట్టు. సో ఆ నురుగు కారణం ఏంటి? యూరిన్లో ఇదర్ ప్రోటీన్ పోవడం ఆర్ లిపిడ్ పోవడం. దాన్ని మనం ప్రోటీన్ యూరియా ఆర్ లిపిడ్ యూరియా అంటాం. అంటే బాడీలో మామూలుగా యూరిన్ ద్వారా వెళ్లాల్సిన మెటబాలైట్స్ వేరే ఉంటాయి, అవి కాకుండా ప్రోటీన్ లిపిడ్ లాంటివి పోకూడదు. పోయినా కానీ చాలా ట్రేస్ లెవెల్స్లో పోవాలి, అసలు అది కూడా దట్స్ ఆల్సో నాట్ డిజైరబుల్. బట్ కొంతమందికి మోతాదుకు మించి ప్రోటీన్ పోతుంది, మోతాదుకు మించి లిపిడ్ పోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కిడ్నీల యొక్క ఎక్స్క్రీటరీ ఫంక్షన్, అంటే దాని విసర్జన యొక్క భాగం, అది దెబ్బతిన్నట్టు. అంటే ఏంటి, ఆ కిడ్నీలో ఏవైతే మెటబోలైట్స్ బాడీలో తయారయ్యే వేస్ట్ మెటీరియల్స్ బయటికి వెళ్ళిపోవాలో వాటితో పాటు ఏవైతే ప్రిజర్వ్ అవ్వాలో అవి కూడా బయటికి వెళ్తున్నట్టు. ఒక్కోసారి మామూలుగా వేస్ట్ మెటబోలైట్స్ బయటికి పోవాల్సింది పోకుండా ప్రోటీన్ లిపిడ్ మాత్రమే పోతుంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన సమస్యగా భావించవచ్చు ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్లో. సో ఇలా సమస్య ఉన్నవాళ్ళు ఇమీడియట్గా నెఫ్రాలజిస్ట్ని కలిసి దాని తగ్గ కారణం ఏంటో కనుక్కొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.